హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అక్షయ తృతీయ రోజున అస్సలు చేయకూడని పనుల గురించి అలాగే పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకురాని వస్తువుల గురించి తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజు ప్లాస్టిక్ అల్యూమినియము కంచు స్టీల్ సామాన్లు కొనకూడదు ఈ వస్తువులపై రాహు ప్రభావం ఉంటుంది ఇంట్లో ప్రతికూల వాతావరణం పెరిగి ఆర్థిక కష్టాలకు కారణమవుతుంది అలాగే అక్షయ తృతీయ రోజు మాంసాహారము వెల్లుల్లి ఉల్లి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు మత్తు పదార్థాలు సేవించకూడదు సేవిస్తే జీవితాంతం పాపం కలుగుతుందని చెప్తున్నారు అక్షయ తృతీయ రోజు పూజ సందర్భంగా లక్ష్మీదేవికి తులసి ఆకులు సమర్పించకూడదు అక్షయ తృతీయ రోజున ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటితో పాటు పూజామందిరము ధనం నిల్వ ఉంచే ప్రాంతాన్ని శుభ్రం చేయడంతో పాటు విష్ణు భగవానుడిని లక్ష్మీదేవిని పూజించాలి ఈ ప్రదేశాలు శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి దూరమవుతుంది అక్షయ తృతీయ రోజు ధనహాని శుభశకునం కాదు బంగారు వెండి ఆభరణాలు పోగొట్టుకోకూడదు అందరూ అప్రమత్తంగా ఉండాలి అక్షయ తృతీయ రోజున ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు అక్షయ తృతీయ రోజు అబద్ధం ఆడకూడదు దొంగతనానికి దూరంగా ఉండాలి అక్షయ తృతీయ రోజున ఎవరిని మోసం చేయకుండా జీవించాలి లాటరీ జూదం వంటి వాటికి దూరంగా ఉండాలి లేకపోతే తీవ్ర ఇక్కట్లకు గురవలసి ఉంటుంది అలాగే అక్షయ తృతీయ రోజున ఏ చిన్న పొరపాట్లు చేసినా లక్ష్మీదేవి అనుగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు అక్షయ తృతీయ రోజు చేసే పనులను బట్టి ఫలితం లభిస్తుంది అలాగే పొరపాట్లు చేయకూడదని హెచ్చరిస్తున్నారు అక్షయ తృతీయ రోజున చేయకూడని పనుల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్